శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న సామెత ఎప్పుడూ వింటూ ఉంటాం. అంటే ఈ ప్రకృతిలో జరిగే ఏ ఘటనైనా సంఘటన అయినా శివుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయన్నమాట. చివరికి మనిషి జనన మరణాలు కూడా శివుని ఆజ్ఞ లేకుండా జరగవని అర్థం. పరమశివుణ్ణి భోళాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ముందు హాలాహలం పుట్టింది. సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. అలాగే భక్తులమైన మనం చేసే పాపాలను తాను తీసుకుని మనకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. తన భక్తుల కోరికలను తీర్చే పరమశివుడికి కోపం వస్తే ఆ కోపాన్ని తట్టుకోవడం ఎవ్వరితరమూ కాదు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుడు కలిసి వచ్చినా శివుని కోపాన్ని తట్టుకోలేరు, ఆపలేరు. శివుడికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది. అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. మనుషులమైన మనం ఈ పాపాలు కనుక చేస్తే శివుడు తప్పకుండా శిక్షిస్తాడని శివపురాణం చెప్తోంది. అవేంటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. శివుడి దృష్టిలో ప్రతి మనిషి మూడు విధాలుగా పాపాలు చేస్తాడు. అవేంటంటే, ప్రతి మనిషి తన ఆలోచనలతో, చేష్టలతో, ఇంకా మాటలతో పాపాలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా శివుడి దృష్టిలో మగవారు లేదా ఆడవారు, ఇతరుల భార్య లేదా భర్తలను పొందాలనే కోరిక ఉన్నవారు, చివరకు ఇతరుల భార్య లేదా భర్తను పొందాలనే ఆలోచన చేసినా కూడా అది క్షమించరాని పాపమని శివపురాణం చెప్తోంది. అలాగే మన డబ్బు మనం సంపాదించుకోకుండా ఇతరుల సంపదను పొందాలనే కోరిక ఉండడం కూడా క్షమించరాని పాపం. అంతేకాకుండా ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగలించాలని, వారి కలలను నాశనం చెయ్యాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపమట. మనం తప్పుడు మార్గంలో నడవాలని ఆలోచించినా లేదా మరొకరిని తప్పుడు మార్గంలోకి నెట్టాలని ఆలోచించినా అది శివుని దృష్టిలో క్షమించరాని పాపమని శివపురాణం చెప్తోంది. అలాగే గర్భిణీ స్త్రీల పట్ల లేదా ఆ రోజులు గడుపుతున్న స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా లేదా వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని పాపం. ఇవే కాక అబద్ధాలు చెప్పడం కూడా క్షమించరాని పాపమేనట. ఎవరినైనా ఉద్దేశించి వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వారి గురించి అబద్ధాలు చెప్పడాన్ని పరమశివుడు అస్సలు క్షమించడట. అలాగే అనవసరమైన పుకార్లు సృష్టించి ఒకరి వెనకాల మాట్లాడి సమాజంలో వారికి చెడ్డపేరు తేవడానికి ప్రయత్నించినా అది కూడా క్షమించరాని పాపమే. అత్యంత పవిత్రంగా భావించే వాటిని తినడం కూడా క్షమించరాని పాపం. అలాగే హింసాకాండలో పాల్గొనడం, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు లేదా బలహీనమైన ప్రాణి పట్ల తప్పుగా ప్రవర్తించడం కూడా క్షమించరాని పాపమే. ఇతరులు నివసించే ఇళ్లకు, పశువుల పాకకు లేదా అడవికి నిప్పంటించడం కూడా శివుడి దృష్టిలో పాపం. అలాగే మరీ ముఖ్యంగా ఒక అమ్మాయికి తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి చేయకపోవడం శివుడి దృష్టిలో మహాపాపమంటోంది శివపురాణం. కొందరు కోడలు లేదా వదినతో తప్పుడు సంబంధాలు పెట్టుకుంటారు. అలాంటి వారిని ఎన్ని జన్మలెత్తినా ఆ పరమశివుడు అస్సలు క్షమించడు. అలాగే ఒకరి సంపదను, ఆస్తిని దోచేయడం కూడా పాపమే. శివుడి దృష్టిలో మరొకరి జీవిత భాగస్వామిని బలవంతంగా అనుభవించడం కూడా క్షమించరాని పాపమట. దేవాలయం నుంచి లేదా బ్రాహ్మణుల నుంచి ఏదైనా దొంగలించడం క్షమించరాని పాపం, నేరం. మరీ ముఖ్యంగా గురువులు, తల్లిదండ్రులు, వృద్ధులు, సన్యాసులు, వికలాంగులను తిట్టినా లేదా వారిపై చేయి చేసుకున్నా శివుని దృష్టిలో అది మహాపాపం. అలాగే మత్తు పానీయాలు సేవించినా, గురువు యొక్క భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నా, చివరకు ఇతరులకు దానం చేసిన వాటిని మరలా పొందాలని చూసినా, తప్పుడు మార్గంలో సంపాదించినా అది శివుని దృష్టిలో మహాపాపమని శివపురాణం చెప్తోంది. కాబట్టి మనం చేసే తప్పు చిన్నదే కదా, ఎవరూ చూడ్డం లేదు కదా అని అత్యాశకు పోకండి. మనం చేసే ప్రతి పని శివుని ఆధీనంలోనే ఉంటుంది. జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.